సోదర భావంతో ఇవన్నీ పండుగ జరుపుకోవాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం ఆలోచన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల గ్రామం సిఐ ప్రకాశ్ సార్ గారి వేదిక పై కావాలి. రేపు 12వ తారీఖు నాడు బక్రీద్ పండుగ వస్తుంది మన ముస్లిం సోదరులది. కాబట్టి అందరి పండుగలు ఎవరి పండుగలు వాళ్ళ యొక్క మతానుసారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు వాళ్లకు మద్దతు ఇచ్చి అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి చేసుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీస్ కమిటీ మీటింగ్ ఈరోజు కొంచెం లేట్ అయింది, దానికి మేము మనస్ఫూర్తిగా మేము క్షమాపణలు అడుగుతా ఉన్నాం మీ అందరినీ. తర్వాత ఈ పీస్ మీటింగ్కి మా డిఎస్పీ గారు, ఎస్పీ మేడం గారు కూడా వచ్చేవారు ఉండి వాళ్ళు మీటింగ్ ఉంటుంటే వాళ్ళు రాలేకపోయినారు. కానీ ఈ మీటింగ్ మా జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము, మా డిఎస్పీ గారు వెంకటరమణ గారి నేతృత్వంలో జరిగేది ఉండేది, కాకపోతే మీటింగ్ రాలేకపోయినాడు సార్. సో అన్యథా మీరందరూ భావించకుండా ఈ కార్యక్రమాన్ని మీరు, మేము రూరల్ సిఐ గారు, నేను సారంగపూర్ సిఐ గారు, మా సురేందర్ రెడ్డి మరియు రాయటం ఎస్ఐ గారు అందరినీ అందరూ కలుపుకొని మనం చేసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. సో దీంట్లో మొట్టమొదటిసారిగా మీ నుంచి నేను అభిప్రాయాలు సేకరిస్తాను. సో దానికి అనుగుణంగా ఏమన్నా చిన్న చిన్న కొన్ని ఏమైనా మార్పులు చేసుకునేది ఉంటే మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది నాది 3వ బక్రీద్ అనుకుంటున్నా ఇప్పుడు రాబోయేది. సో 2 బక్రీదులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ్యంగా జరిగిపోయింది. అలాగే వినాయక చవితి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతుతో, అన్ని వర్గాల అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో, మరి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కానీ ఇంకా ఇతర మన ప్రెస్ మీడియా మిత్రులు అందరి సహకారంతో సభ్యంగా జరిగిపోయింది. ఈ రాబోయే బక్రీద్ రేపు 12 నాడు, ఆ తర్వాత మనకు సెప్టెంబర్ 2 రోజు వినాయక చవితి ఉందండి. సో అది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ్యంగా జరిగిపోవాలనే ఉద్దేశంతో ఈ ఉగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రేపటి వరకు రేపు బక్రీద్ సందర్భంగా ఏమేమి అవసరాలు మా నుంచి పోలీస్ తరఫున పోలీసు చేసే పనులు మాకు ఒకవేళ తెలియని ఏమైనా ఉంటే మీరు మాకు సూచించినట్లయితే అవి మేము మాతో అంటే మా రూరల్ సిఐ గారు, రూరల్ టౌన్, తర్వాత రూరల్ ఎస్ఐ, ఎస్ఐల సిఐల స్థాయిలో ఉన్నాయి మేము చేసి మా స్థాయి కన్నా పైన దాటితే మా యొక్క అధికారుల యొక్క ఆదేశానుసారం ఏవైతే చేయాల్సిన పనులు ఉన్నాయో అవి చేస్తామని మేము మీకు అభయమిస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మా యొక్క మనవి. ఈ మొట్టమొదటిసారి మీ నుంచి నేను మాట్లాడాలని కోరుకుంటా ఉన్నా. ప్రెసిడెంట్ అమీర్ గారిని వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియవలసిందిగా మా యొక్క మనవి. రూరల్ సిఐ శేఖర్ సాహు, రెకాస్ ఎస్ఐ, సారంగపూర్ ఎస్ఐ, వంటౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, ప్రెసిడెంట్ అసలు ఆజ్ కహనే పర్ ఉంటే ఆదేశ పర్ మీటింగ్ రక్షి గయి లేకిన్ కుచ్ మీటింగ్ కి బినా పర్ హోనా ఆ సకే లేకిన్ అప్ని జో బాత్ హై హమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తక్ పహుంచ జాతీ హై. యే జో ఈద్ హై, यह कुर्बानी की ईद है, भाईचारे की ईद है और हमारा मजहब इस्लाम भी भाईचारे सिखाता है
जितना हमें पुलिस डिपार्टमेंट की तरफ से ये जो आज मीटिंग रखी गई है वाकई बेहद असरत थी कि ये मीटिंग बुलाकर हमारे यहीं पर रखी गई है, हम इसके शुक्रगुजार हैं। मैं पुलिस डिपार्टमेंट से बस ज्यादा वक्त ना लेते हुए क्योंकि नमाज का भी वक्त हो गया है, दूसरे लोग भी बात कर रहे हैं यहाँ पर, बस एक दो चार बातें ये कहना चाहता हूँ कि कुर्बानी का मसला है, सीए साहब तवज्जो दीजिए, सीए साहब ये कुर्बानी का मसला है। मैं बाज़ाब्ता एज ए सेंट्रल कमेटी प्रेसिडेंट सारे मस्जिद में एक सर्कुलर भेज दिया हूँ कि हुकूमत की जानिब से हुकूमत की नजरों में जो जानवर ममनुआ है उसको ज़िबह ना करें, उसका कुर्बानी ना करें, वरना वो खुद जिम्मेदार होगा उसका। क्योंकि हिंदुस्तान के जैसा हिंदुस्तान में रहते हैं हम, उसके कवानीन को भी हम निभाना पड़ता है, उसके पालनहार होना पड़ता है, हम हुकूमत के कवानीन को मद्देनजर रखते हुए हम जो ममनुआ जानवर है उसको हम बैन कर चुके हैं। बाज़ाब्ता हमारे उलमा इकराम भी इस जानवर को ज़बह करने से परहेज कर दिए हैं। मैं पुलिस डिपार्टमेंट से ख्वाहिश करता हूँ कि जो ममनुआ जानवर है उसको छोड़ दें, उसको पकड़ लें अगर कोई लाया तो, लेकिन जो जानवर ज़िबह करने के लिए हुकूमत परमिशन हमको दे चुकी है अगर उससे जानवर हमें मिले तो उसको छोड़ दें, उनको परेशान ना किया जाए। क्योंकि अक्सर ऐसा हुआ है कि जो जानवर जो ममनुआ जो जानवर है जो हुकूमत की नज़र में ऐसे जानवर ने दूसरे जानवर में लाया तो उसको पकड़ लिया जा रहा। मैं खासकर पुलिस डिपार्टमेंट से ये गुजारिश करता हूँ कि पाड़े वगैरह जो आते हैं जो बैल वगैरह है उसको छोड़ दिया जाए ताकि हम अपने कुर्बानी का अमल कर सकें। अब एक बार हुकूमत पुलिस डिपार्टमेंट की जानिब से जो ईदगाहें हैं वहाँ पर इससे पहले कुछ शराब पीकर वहाँ पर बीर के शीशे वगैरह फेंक दिए गए थे, मैं डिपार्टमेंट से गुजारिश करता हूँ कि अपने जवानों को थोड़ा वहाँ पर रखें, और क्योंकि ये कोई मजाक का कोई आदमी नहीं करता, ये जो शराबी है इसका कोई मजाक नहीं होता। वो आज थोड़ा अपनी मगज गाड़ी आड़े गाड़ी बाटे कूड़ा कोयड़ा की वील दे फ्रेंड మీరు ఒకవేళ కోసుకోవాలనుకుంటే అది ఎట్లయి ఉండాలి, అది కూడా వెటర్నరీ డాక్టర్ దానికి సర్టిఫై చేసి ఉన్నట్టు ఉన్న ఆ ఎద్దులని మాత్రమే మీరు తీసుకుపోవడానికి వీలుండదు, దయచేసి అది ఆ నిబంధన పాటించి మీరు ఏది పండుగ చేసుకున్నా మాకు ఏమి ఉండేది, ప్రతి ఒక్కరూ మనము భారతదేశంలో ఉండడము మన భారతీయులం కాబట్టి భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన భారతదేశంలో ఉన్న చట్టాలని గౌరవించి మనం నడుచుకుంటుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అనేది నా ఉద్దేశము, దయచేసి ఇవి మాత్రం పాటించి మీరు మీ పండుగ సంతోషంగా జరుపుకోవాలని మా యొక్క విన్నపము. మరొకటి ఆవులు కానీ లేక దూడలు కానీ తీసుకపోతున్నట్టు ఎవరికైనా హిందూ సోదరులకి ఇన్ఫర్మేషన్ వస్తే దయచేసి మీరు మాకు ఫోన్ చేయండి, ఎస్ఐతో ఎవరైనా ఎస్ఐ మండలంలో ఉంటే ఒక ఎస్ఐకి లేదా సిఐకి లేదా నాకు మాకు ఫోన్ చేయండి, లేదు మేము ఒకవేళ మా వాళ్ళు అలసత్వం వహించినట్టు అయితే మా పై అధికారులకు కూడా మీరు ఫోన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మా అలసత్వం ఎవరిదైనా కానీ నాదే కానీ నా కింద ఉన్న ఎస్ఐ లేదా కానీ ఉంటే వాళ్ళని తక్షణ చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీకు. కానీ దయచేసి మీరు ఆవులని పట్టి కొంచెము మీరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అనవసరమైన రాజకీయం అవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఎందుకనంటే కొందరు ఆవును పోయినాయి అని దాని యొక్క పరిగణించడం గతంలో చిన్న సంఘటన అక్కడక్కడ జరిగింది, మనం ఊహించుకొని చేసుకుంటే ఇబ్బంది మనం పడాల్సిన అవసరం వస్తుంది, దయచేసి అలాంటి దానికి కావాలి. మేము 24 అవర్స్ మీ అంతా చూస్తున్నారు 24 అవర్స్ ఏ టైం వచ్చినా కానీ 2 నిమిషాల లేదు 3 నిమిషాల తప్పకుండా ఏ మూలకు ఇన్సిడెంట్ అయినా కానీ మేము అక్కడ ఆధారంగా ఉన్నాము. దయచేసి మీరు మీ చేతుల్లో తీసుకోకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సేమ్ టైం అదే టైంలో మేము ఒకవేళ అసంతం అయితే మా పై అధికారులు చెప్పుకోవడానికి కూడా మీకు 100% మీకు అవకాశం ఉంది, మీకు ఆ హక్కు ఉన్నది, దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు జగిత్యాల పట్టణ రూరల్ మరియు
మండల ప్రాంతానికి సంబంధించిన పోలీస్ అధికారికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. మరి మమ్మల్ని కూడా ప్రత్యేకంగా మీరు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడే అమిన్ భాయ్ గారు చెప్పారు చాలా విషయాలు కూడా వివరించారు వారు. వాస్తవాన్ని కూడా చాలా సంవత్సరాల నుంచి జగించారు. హిందూ ముస్లిం అనేది బాయ్ బాయ్ గారి ఉంటాం సార్. మా మండలాల్లో బాలపాండ అందరం కూడా ప్రేమ అభిమానం చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆవుల గురించి మాత్రం రెండు మూడు సార్లు మరి వాట్సాప్ కూడా రావడం జరిగింది. చిన్నదాన్ని కూడా పెద్దది వేసి కూడా చాలా ప్రచారం చేసి కొద్దిగా ఇబ్బంది పెట్టారు వాస్తవాలు. మరి అటువంటి ఇబ్బందులను కూడా మేము గుర్తు చేయకుండా చూస్తామని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చట్టాన్ని మేము చర్యలు తీసుకోము. పోలీస్ అధికారులు చేసిన సమాచారం ప్రకారమే మేము ముందుకోదామని చెప్పడం జరుగుతుంది. మాకు తెలిసిన కానీ సార్ మరి వీలైతే బతికిస్తున్నా మాత్రం ఎక్కువ శాతం వ్యాకరణకు వస్తారు సార్. వ్యాకరణ మూడు భాగాలు చేసి ఒకటి ఒక పూర్తి పూజిస్తారు, ఒకటి చుట్టాలు చేస్తారు, ఒకళ్ళు వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులతో పరపడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని భవిష్యత్తు చూస్తారు, ప్రేమ పెంచుతారు, మమ్మల్ని కూడా వాళ్ళతో పాల్పడుకోమని వాళ్ళతో భోజనం కూడా చేయడం జరుగుతుంది సార్. ఇలా మాత్రం ఎటువంటి తప్పేం జరిగేదని భావిస్తున్నాను సార్. అదేవిధంగా మొన్న జరిగిన సంఘటన కూడా చాలా బాధ అనిపించింది. ఏదంటే ఏదైతే మత పదార్థాలు సేవించి ఈజాగ్రత్త కూడా కొద్దిగా కొంతమంది పిల్లలు తెలుసో తెలియకో తప్పుడు విధానాలు అవ్వాలనిపించడానికి ఇన్ఫర్మేషన్ సార్. మరి అది కూడా మనల్ని ఎక్కడో కూడా ఏం జరగలేదని సర్దమనేది మీ నాయకత్వం చరిత్ర పట్టణ పోలీసు మాత్రం పూర్తి స్థాయిలో నిఘాలోని ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఒక మంచి శాంతి భద్రతల అధికారులుగా గుర్తించడానికి మీరు చరిత్ర పట్టణ ప్రజల పక్కన మీ అందరూ పేరు ధన్యవాదాలు దాంతో పాటు విశ్వ హిందూ పరిషత్, దాంతో పాటు మసీద్ కమిటీ, ఇట్లా ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా కూడా 16 కమిటీలు ఉన్నాయి సార్. మొన్న రెండు కమిటీలు కూడా జగించాల గణేష్ ఉత్సవ కమిటీలు జరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పెషల్ మీటింగ్ పెట్టి అసలు మనం తీసుకోబోయే చర్యలేంటి, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారు, మీరు ఏ విధంగా ముందుకోవాలి అని చెప్తే వారి యొక్క సూచనలు జరుగుతుంది. మొదలే వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటే మీకు ఇంకా ఈజీ ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు వర్షాకాలం ఉన్నది. ఈ వర్షాకాలంలో దాదాపు 4-5 నుంచి పుట్టపోత వర్షం కురుస్తుంది. మరి బక్రీద్ నాడు కూడా ఏ పరిస్థితి తెలియదు, వినాయక చవితి నాడు కూడా ఏ పరిస్థితి తెలియదు. మరి దానికి మీరు పోలీస్ అధికారులు కాకుండా కానీ ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవాలి సార్. రోడ్లు చాలా చెడిపోయింది సార్, చాలా చెడిపోయి ఎమ్మెల్యే గారు కూడా మొన్న మీటింగ్ పెట్టుకొని అన్ని రోడ్లను మరమ్మతులు చేయాలి, కాచిమరత్తు చేయాలని చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు కూడా జరుగుతాయని ఆశిస్తున్నాం సార్. దాన్ని మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇప్పటి విజ్ఞప్తి అన్నిటికీ ఎవరిని ఏమంటలేము, ఎవరిని తిట్టడం కానీ ఎవరిని కొట్టడం కానీ ఏం లేదు. కేవలము ఎన్ఫోర్స్మెంట్ చేస్తా ఉన్నాము, ఫోటో తీసి దాన్ని చేస్తున్నాము, దానికి కూడా మీరు సహకరించాలి. దయచేసి మరియు హిందూ బంధువులందరికీ నా యొక్క అభివందనం. ఈ సెమిపల్ ఉన్నటువంటి సిఐ గారు మన దేశాలు ఎంత రోజు ఉంటారో అందరూ వరకు మనకి ఎలాంటి అల్లర్లు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు బాగా సజావులు జరుగుతున్నాయి. ముందు మనం అందరం భారతీయులు తెలుసుకోవాలి. ఈ భారతదేశంలో మనం అందరూ ఉంటున్నాం కాబట్టి హిందువులు కావాలండి, ముస్లింలు కావాలండి, మన యొక్క దేశ ఔన్నత్యం కోసము, దేశ సంపోర్తి ఒత్తి కోసం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశం మనం ముందుకుపోతున్నాము, దానిలో భాగంగా మనందరం కలిసికట్టుగా దేశానికి అభివృద్ధి కోసము పయనించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముస్లిం సోదరులతో హిందువులకు ఎన్నడూ గొడవ రాలేదు, అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరికి కూడా, ఎవరి పండుగ వాళ్ళు సహకరించుకొని సజావుగా జరుపుకుంటున్నాము. మా పండుగ జరిపినప్పుడు వాళ్ళకు ఇబ్బంది లేదు, వాళ్ళ పండుగ మాకే ఇబ్బంది లేదు, అందరం కలిసిపోదాం, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ విధంగా మనం కలిసిపోయినట్టయితే మన దేశం కూడా ముందుకు పోతుంది, మన ఈ కొట్లాడతో దేశం అభివృద్ధి కూడా వెళ్ళిపోతుంది. అందరూ మన యొక్క దేశ అవినీతి కోసము మనం పాటుపడాలి. మనం దేశం ఎదుగుతుందో అని చెప్పి చూసుకొని మన యొక్క ధర్మం పట్ల, మన దేశం పట్ల, మన యొక్క ఉన్న అవినీతి పట్ల అందరము మన యొక్క సంస్కృతి కాపాడుకొని మనము ముందుకు పోదామని ఈ సందర్భంగా అందరికీ మనవిస్తున్నాం. జై శ్రీరామ్. पब्लिक की तरफ से हर साल की तरह इस साल भी सी एस आर में दिलचस्पी लेकर हर इंडिया के मौके पर चाहे गणेश
या फिर रमजान बकरीद के मौके पर मीटिंग रखकर पूरे हिंदू और मुसलमानों को एक जगह इकट्ठा करकर एक अपना जो जिम्मेदारी है उसको उसका एहसास दिलाते हैं। यकीनन जो बकरीद की ईद है अभी हमारे शहीदा बोले के बाद मौके पर 8-10 नौजवान मिलकर गाड़ियों को रोककर जबरदस्ती से जानवरों को उतार कर उन लोगों को मारते हुए ऐसे वाकत गुजरे हैं लास्ट है, लेकिन सहारा की वजह से तो ऐसा नहीं हुआ। और बहुत लोगों को ऐसा भी हो रहा गाड़ियों में ओवरलोड लेके जा रहे तो पुलिस वाले रोककर उसमें फाइन करने तो गौशाला को दिया है। धर्मपुरी में परसों 3 गाड़ियां पकड़ ली थी, फोन आया था मेरे मैं डीएसपी साहब से बात किया तो वो भी कारोबार करने वाले गरीब लोग थे, वालू बड़ा पीला वालों ये तो धंधा जिसको लेते हो ज्यादा पते में भी 6 लाख मुंडे अरे कोई गाँव गाँव जाना देखे इतना जैसे बाधाकर मुंडे तो चल उसको अंडरस्टैंडिंग नाम दिया है। हम क्या है हिंदुस्तान के दस्तूर को मानने वाले कॉन्स्टिट्यूशन के खिलाफ कोई भी नहीं है, जो सुप्रीम कोर्ट के आदेश है उस हिसाब से बिल्कुल हम गायब को ऑलरेडी हमारे सदर साहब भी बोलिए और मसाजी पे ऐलान करें कि गाय को किसी सूरत में नहीं काटेंगे, अगर जो काटेगा तो उसके जिम्मेदार हो गए होंगा। बहरहाल जो यहाँ पर गंगा जैसा तहजीब है तेलंगाना के अंदर खासकर जेटीआर के अंदर इसको हम लोग बरकरार रखेंगे और मिलजुल कर काम करेंगे। मेरे कनाडा का इतना टाउन से प्रकाश गारु రూరల్ సే రాజేష్ గారు టౌన్ ఎస్ఐలు సతీష్ గారు సురేందర్ గారు నా యొక్క అభినందనలు అభివందన మన జగిత్యాల పట్టణం మత సామరస్యానికి ప్రత్యేకంగానే మన జగిత్యాల పట్టణం వచ్చింది అయితే ఇంకో కొంత పిల్లలు ఆడదాయ పిల్లల వల్ల కొన్ని అడాలు జరిగేమాట వాస్తవం అప్పుడు ఒకరి మతం వారిని ఒకరు చెప్పకుండా ఎవరి పిల్లలకు మాకు చెప్పుకుంటే బాగుంటుంది పిల్లలు తప్పు చేసినప్పుడు మనం దండించాల్సిందే మనం చెప్పుకోవాల్సిందే ముఖ్యంగా మన పిల్లలకి ఏదైనా ఉపదేశినప్పుడు చేరు మాత్రం వేస్తాం చేరు మాత్రం వస్తాం ఇప్పుడు ఏ పిల్లల కూడా అంటే ఒక యువకుడే కదా ఏదైనా ఆరా చేశారు అయితే యువకుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఖచ్చితంగా వారిని దండించాల్సిందే వారికి చేరు మాత్రం పోయాల్సిందే శిక్షించాల్సిందే అప్పుడే వారు ప్రయోజనం అవుతారు లేకపోతే అదే సోమానుగా ఆడతాయిగా మారుతారు కాబట్టి ఈ విషయాన్ని ఇరు రకాల మతాన్ని పనులు కానీ పెద్దలు కానీ ఇది పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మనకు డ్రగ్స్ ఈ మధ్యకాలంలో యువతను కడుపులో పడిస్తుంది గంజాయి నల్లమందు హెరాయిన్ కొకైన్ బ్రౌన్ షుగర్ మంచు మన లాంటి అనేక మత్తు పదార్థాలు చాపమైన నీళ్ళగా పట్టణాల నుంచి పదేళ్ల వరకు తాగి పిల్లలను ముఖ్యంగా యువతను ఆకర్షించి వీరికి బానిసలు చేస్తున్నారు. వీరి విషయంలో ప్రతి ఒక్కరూ వీరి విషయంలో శ్రద్ధ వహించి ఖండించాల్సిన అవసరం ఉంది. కేరళకైతే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ నాచారం